ఇక్కడ ఉన్నటువంటి 100 మందిలో 99 మంది పల్లెటూరు నుండి వచ్చినారు. అవునా కాదండి? అవునా కాదా? ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు ఎక్కడ పుట్టాను? వైజాగ్ పుట్టాను కానీ నేను వైజాగ్ అని చెప్తా. కానీ నా తండ్రి ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తండ్రి ఎక్కడ పుట్టాడు, లేదంటే వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది, అక్కడి నుండి వస్తే చివరికి అందరూ కూడా పల్లెటూరు ముట్టు పెట్టడం అవునా కాదా? కానీ మన పల్లెటూరు ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కొనవరుగుతున్నాయి. ఏ విధంగా మన ఊరి మారిపోయిందని సరదా పడదామా? తమ్ముడు మన బతుకు బాగోలేదని పడదామా? అవునా కాదండి? మన వేప పుల్ల పొంపాడు భ్రస్వనొచ్చే సల్లంత బ్రహ్మ పోయి ఒకటలు టిపినీలొచ్చాయి అన్నా. మన పెద్దల కాలంలో తెల్లవారు లేవగానే కోడి కుయ్యగానే ఏకో జామున 3 గంటలకి పెద్దవాళ్ళందరూ ఏం చేసేవారంట, మన వేప పుల్ల పోయి పాడు భ్రస్వనొట్లకు వచ్చాయి సల్లంత బ్రహ్మ పోయి ఒకటలు టిపినీలొచ్చాయి. అందరూ బట్టల్లో టిఫినీలు, బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి 4 రోజుల తీస్తే చాలా అమృతం ఉంటుంది. అవునా కదా? మీ అమ్మ కానీ వాస్తవాన్ని చెప్పాలంటే, తమ్ముడు ఈరోజు కాలంలో అందరూ ఏం చేస్తున్నారండి? మన వేప పుల్ల పోయి వాడు వస్తున్నట్లకి వచ్చి సల్లంత పువ్వ పోయి బట్టలు టిఫినీ వచ్చాయి. మన ఊరగాయ ఊరు పిండి తరిమి కొట్టినారు. ఈ చివరికి ఏం చేశారంట, ఆ కంపెనీ పచ్చళ్ళు మనకి నేర్పినారు. చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఏం జరిగాయి? ఈరోజు చాలా మంది దుర్గమామ తల్లి పండగ మోత్సవం సందర్భంగా, జాతర సందర్భంగా చాలా మంది బంధుమిత్రులు వచ్చారండి. పండగకు వచ్చారు కదా, చుట్టుపక్కల గ్రామం నుండి వచ్చారు. ఏ విధంగా వచ్చారండి? మీ ఇంటికి వచ్చి పిలిచారా? ఏం చేశారు? ఒకే ఒక ఫోన్ కాల్, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. ఈరోజు మహాశివరాత్రి పరమ దివాన, మరి బౌండ్ వారి రోడ్లో దుర్గమామ తల్లి జాతర జరుగుతుంది. జాతర చూడడానికి మా ఇంటికి బంధుమిత్రులందరూ కూడా వచ్చేయండి చెప్పారు. అవునా కదా? కానీ మన పెద్దల కాలంలో ఎవరింట్లోనా పెళ్లి కానీ ఏదైనా శుభకార్యం కానీ ఇటువంటి పండుగలు జరిగితే ఇంటింటికి వెళ్ళి పల్లెవరికి బస్సులో వెళ్ళమని చెప్పేవారు. అదే నిజంగా చెప్పాలంటే అదే సందర్భంలో ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి చుట్టం చూసుకొస్తే ఏమి ఇచ్చేవారంట, మంచినీళ్ళు కానీ కొబ్బరికాయ నీళ్ళు కానీ అందుబాటులో ఉంటే నిమ్మకాయ నీళ్ళు కానీ మరీ నీళ్ళు లేకపోతే మనం వాడుకున్నటువంటి పంచదార నీళ్ళు ఇచ్చేవారు. ఈరోజు కాలంలో ఏం చేస్తున్నారు? మన పెద్దల కాలం మన బంధుమిత్రులు వస్తే ఏమిచ్చారండి, మన కొబ్బరికాయ నిమ్మకాయ కనుమరుగయ్యాయి. ఇలా గ్రామానికి రాగానే ఏంటి నాకైతే దాహం వేస్తుంది, మంచినీళ్ళు కానీ టీ కానీ ఇప్పించండి అంటే వాళ్ళు ఏమిచ్చారండి, ఆ కుక్కల పెప్సీలు కుమ్మరించినారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇటువంటి పండుగలు జరిగితే కుక్కలు నిమ్మకాయ నీళ్ళు నిమ్మసోడాలు ఇస్తే పనికిరావంట. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి సల్లని బీరు కానీ కోట్ల మందు కానీ ఇస్తే కానీ పండగ జరగట్లేదు. అవునా కాదన్నా? ఈరోజు కాలంలో శనివారం కాదు, సోమవారం కాదు, శుక్రవారం ఏం పాటించట్లేదు. ఏం చేస్తున్నారంట, శిశులు ఉంటే ఏంటుండాలా, ముక్కుంటే ఇది ఉండాలా? అవునా కాదా? ఈ రెండు లేకపోతే పండగ జరగదు. కానీ వాస్తవానికి చెప్పాలంటే మన పెద్దల కాలంలో బంధుమిత్రులు ఇంటికి చుట్టాలు చూపిస్తే ఏమిచ్చేవారండి, మన కొబ్బరికాయ నిమ్మకాయ కనుమరిగయ్యాయి. మరిచినారు. చివరికి ఏమైందో తెలుసా అంటే, మన రూకులతో నీళ్ళు తాగే రోజులు పోయాయి. మన పెద్దల కాలంలో చాలా మంది ఆడపడుతున్న ఊళ్ళో కోడేరు కానీ రోజు దగ్గర కానీ మంచి నీళ్ళు బావి గోకులతో తోడుగారంట. సేదలు అంటారు రేకులు, అంటే అటువంటి అవన్నీ కనుమరుగైపోయి
మన గోపులతో నీవు తాగే రోజులు పోయాయి. ఎవరికేమో తెలియలే ప్యాకెట్లతో నీవు కొనే రోజులు వచ్చాయి. Okay, thank you.